మీరు పొలిటీషియన్ ఎలా ఎదిగారు, అప్పుడు ఆస్తులేంది ఇప్పుడు ఆస్తులేంది, మీరు కొన్ని డిగ్రీ సర్టిఫికేట్ తారుమారు చేశారు అని కూడా కొన్ని ఆరోపణలు ఉన్నాయి. ఆ స్పెసిఫిక్ ఆధారాలు కూడా ఈడీ దగ్గర ఉన్నాయి. 2018 ఎన్నికల టైంలో హయ్యర్ ఎడ్యుకేషన్ని, అంతకుముందు జరిగినటువంటి దాంట్లో లోయర్ ఎడ్యుకేషన్ చూసి ఫోర్జరీ డాక్యుమెంట్స్ని బట్టి ఈసీని, అంటే మొత్తం ఈ ఎలక్షన్ కమిషన్ని తప్పుదో పట్టించాడు రోహిత్ రెడ్డి అనే ఒక డాక్యుమెంట్స్ కూడా ఈడీ దగ్గర ఉంది. దీనిపైన ఏం సమాధానం చెప్తారు? మీరు చూసిన, మీరు గమనించినట్టయితే అసలు ఎమ్మెల్యే కావడానికి విద్యార్హతతో సంబంధం లేదు, పాయింట్ నెంబర్ వన్. ఎలక్షన్ కమిషన్కి దాంతో సంబంధమే లేదు, ఫస్ట్ థింగ్. రెండో అంశంకి వస్తే, ఈ ఆరోపణ నా మీద సంవత్సరం కంటే ముందే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నా మీద ఆరోపణ చేసినారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎలక్షన్ కమిషన్కి 8 పేజీల లెటర్ కూడా రాసినారు. దానిపైన ఆల్రెడీ ఎంక్వైరీ అయిపోయింది, దాంట్లో ఏమి వాస్తవాలు లేవని చెప్పేసి దాన్ని పక్క కూడా ఇచ్చారు. మళ్ళీ ఈ ఎపిసోడ్ వచ్చిన తర్వాత, ఈ ఎమ్మెల్యే పోచింగ్ అనేది బయటకు వచ్చిన తర్వాత, మళ్ళీ బీజేపీ నాయకుడు ఒకతను అదే ఎలక్షన్ కమిషన్కి మళ్ళీ ఒక పేజీ ఉత్తరం రాసినాడు. నేను క్లియర్గా ఈ విషయాన్ని కూడా ఛాలెంజ్ చేసిన, నేను ఎలక్షన్ అఫిడవిట్లో పెట్టింది తప్పు అని చూపెట్టుండి, మీకు కావాలంటే ఫ్లైట్ టికెట్లు కూడా నేనే ఇస్తా అని చెప్పిన, నువ్వు పోయిరా పోయి చూసుకోనరా నేను చేసినా లేదా ఏం చేసినా ఏం జరగలేదు అనేది నువ్వు పోయి చూసుకోనరా. కేవలము వాళ్ళ దొంగతనాన్ని, వాళ్ళు చేసిన తప్పుని కప్పిపుచ్చుకోనికే ఇవన్నీ ఆరోపణలు. దీనిలో ఎటువంటి వాస్తవాలు లేవు, లేకపోతే ఇంకేది లేదు. ఈరోజు నన్ను, నేను ఒక ఎమ్మెల్యేని, నేను తాండూరులో ఏం చేసినా అని అడుగు చెప్తా, బాజాప్తా. ఏదో నాకు డ్రగ్స్, నాకు రకుల్ ప్రీత్తో పరిచయం ఉంది, లేకపోతే నాకు ఇంకేందది ఏదో గుట్కాతో సంబంధం ఉంది, లేకపోతే ఇంకేదో చేసినా ఇంకేదో చేసినా ఇవ్వ నువ్వు మాట్లాడే ముచ్చట్లు. నువ్వు ఒక ప్రజాప్రతినిధిగా ఏం చేసినావు అని అడుగు, లేకపోతే నువ్వు ఈ కంప్లీట్ ఎపిసోడ్ మీద మాట్లాడు. ఇవి మాట్లాడకుండా ప్రజలను మభ్యపెట్టి, ప్రజలను తప్పుదోవ పెట్టడానికే ఇవన్నీ ఆరోపణలు తప్ప వాటిలలో ఎటువంటి వాస్తవాలు లేవు, వాటిలలో ఎటువంటి నిజాయితీ అనేది లేదు. అండ్ ఈడీ ఏదైతే నన్ను ప్రశ్నించిందో నాకు తెలుసు, వాళ్ళు నా స్టేట్మెంట్ రికార్డ్ చేసింది, వాళ్ళు సంతకం పెట్టింది, నేను ఆ స్టేట్మెంట్లు ఏముందనేది నాకు తెలుసు. ఇప్పుడు మీరు ఏదైతే అన్నారో అది అసలు జరగనే లేదా, ఆస్తుల వివరాలు మీ ఫైనాన్షియల్ చెప్తున్నా కదా, అవన్నీ వాళ్ళు అడగడం జరిగింది. వాళ్ళు నా ఎలక్షన్ అఫిడవిట్ని చూపించి, ఆ ఎలక్షన్ అఫిడవిట్లో ఉన్నవి ఆస్తులు, వ్యాపారాలు, బ్యాంక్ అకౌంట్లు ఇవన్నీ అడగడం జరిగింది. అవి మీరు అన్నది ఏంది, ఏదో ఫోర్జ్డ్ డాక్యుమెంట్స్, అవన్నీ నన్ను అడగనే లేదు అంటున్నా, అవన్నీ అసలు దానిలో వాస్తవాలే లేవు. కేవలం నా ఎలక్షన్ అఫిడవిట్లు ఉన్నాయని ప్రాపర్టీస్కి సంబంధించి, వ్యాపారాలకు సంబంధించి ఈ క్వశ్చనింగ్ జరిగింది. రెండో రోజంతా కూడా ఈ కేసుకి సంబంధించింది జరిగింది, అంతే తప్ప ఏదో నేను బ్యాంకులను మోసం చేసింది లేదు, లేకపోతే ఇంకొకరి ఆస్తులను నేను ఫోర్జరీ సంతకాలు పెట్టి తీసుకునేది లేదు. అట్లాంటిది ఉండుంటే ఇప్పటివరకు పైకి వచ్చేది కదా. వాళ్ళు ఎంతో ప్రయత్నం చేస్తూ ఉన్నారు, అయినా ఈరోజు డేట్లో నా మీద ఒక్కటంటే ఒక్కటి కూడా తేలేకపోతున్నారు. ఎందుకు, నేను తప్పు చేసిందే లేదు. సో ఇంత పెద్ద ఎపిసోడ్ని బయట పెట్టారు, కేంద్రంలో ఉన్న అగ్రనాయకుల్ని సైతం పట్టించేటువంటి సిచ్యువేషన్ నెలకొంది. ఎందుకంటే బిఎల్ సంతోష్ అంటే ఒక కీలకమైన వ్యక్తి, ఆర్గనైజింగ్ సెక్రటరీ, అతని తర్వాత ఈ మంత్రి, ప్రధానమంత్రులు మిగతా. అట్లాంటి ఎపిసోడ్ని మీరు పట్టించారు కదా, మీకు మినిస్ట్రీ ఇస్తారని మీ పెద్ద ఆయన మీకు మాటిచ్చాడా? నేను అడిగింది లేదు సార్, నాకు చెప్పింది లేదు. నేను ఒక బాధ్యత కలిగిన తెలంగాణ పౌరుడిగా మన తెలంగాణ రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాలి. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు, కేటీఆర్ గారు, ప్రభుత్వం మొత్తం కూడా, మంత్రులందరూ, ఎమ్మెల్యేలు ఇంత కష్టపడి పనిచేస్తూ ఉన్నారు, అహర్నిశలు కృషి చేస్తూ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్దాము, రాష్ట్ర ప్రజలు ఎట్లా సంతోషంగా ఉంటారు అని చెప్పి ఇంత కష్టపడుతుంటే దీనికి అడ్డుకోవాలని చెప్పి బీజేపీ వాళ్ళు పన్న కుట్ర ఏదైతే ఉందో అది ఒక బాధ్యత కలిగిన తెలంగాణ బిడ్డగా నా బాధ్యతగా భావించి నేను చేసినాను తప్ప నేను ఏదో నేను ఆశించి కాదు అని చెప్పి నేను చెప్పదలుచుకున్నా. ఎందుకంటే ఒకవేళ నాకు నిజంగానే అసలు ఆశ ఉండింటే బీజేపీ వాళ్ళు నాకు ఏమేమి ఇస్తా అన్నారో కూడా జనాలకు క్లియర్గా ఉంది. 100 కోట్ల రూపాయలు, మళ్ళీ ఏందది, దేశంలో ఒక నామినేటెడ్ పోస్టు,
మళ్ళీ వై ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ మొన్న రాజగోపాల్ రెడ్డికి ఇచ్చినట్టు వేల కోట్ల కాంట్రాక్ట్ కూడా ఇస్తా ఉన్నారు. నాకు అట్లా ఆశపడు లేకపోతే నేను నా ప్రలోభాలకు ఉంటే అవే తీసుకునేటోని కదా. నాకు అవన్నీ కాదు, నేను ప్రజాసేవ చేయనికే ఈరోజు రాజకీయాల్లోకి రావడం జరిగింది. తాండూరు ప్రజలకు న్యాయం చేయాలి. తాండూరు ప్రాంతం ఇప్పటి వరకు అన్యాయానికి గురైపోయింది. ఈరోజు చూసినట్టయితే మేము ఎంతో వెనుకబడిన ప్రాంతం. గత 40-50 సంవత్సరాలుగా ఎన్నడూ లేని అభివృద్ధి. మీరు వెళ్ళి చూడండి ఇప్పుడు, ఇంతకుముందు తాండూరు ఏ విధంగా ఉండే, మరి ఇప్పుడు ఏ విధంగా ఉంది మీరు చూసినట్టయితే. నేను గెలిచి ఇప్పటివరకు 4 సంవత్సరాలు అయింది. 4 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు మనకు కరోనానే ఉండే. అతి తక్కువ సమయంలో తాండూరు రూపురేఖలు మార్చినోడు ఈ రోహిత్ రెడ్డి. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయొద్దని చెప్పి ప్రజలు ఏదైతే 30 ఏళ్ళ నుంచి ఉన్న నాయకులను కాదని చెప్పి నన్ను వాళ్ళ బిడ్డగా భావించి నన్ను ఆశీర్వదించి గెలిపించినారు. వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయొద్దు. రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాలి, పార్టీని మనం కాపాడుకోవాలి, గౌరవ ముఖ్యమంత్రి గారి కష్టం వృధా కావద్దు అని భావించి ఈరోజు నేను దానికి ఈ ఎపిసోడ్కి నేను ఎక్స్పోజ్ చేసిన తప్ప ఏదో నేను ఆశించి కాదు అని చెప్పి క్లియర్గా చెప్తాను. మీకు ఎమ్మెల్యేగా ఎన్నుకున్న తర్వాత 2+2 గన్మెన్స్, సెక్యూరిటీ ఒక వాహనం ఉండేది. ఈ ఎమ్మెల్యే కొనుగోలు ఎపిసోడ్ తర్వాత ఆటోమేటిక్గా మీకు 4+4 మారినట్టుంది. ఎవరి నుంచి మీకు అంత థ్రెటనింగ్ ఉంది? నాకు మీరు చూసినట్టయితే డే 1 నుంచే 4+4 గన్మెన్లు ఉన్నారు. ఈ ఎపిసోడ్ నుంచి కాదు. నేను ఫస్ట్ అంటే ఎప్పుడైతే ఎమ్మెల్యేగా అయినో అంతకంటే ముందు నా మీద ఏవైతే 2 అటాక్లు జరిగినాయో ఆ అటాక్ల కోసం నాకు ఎమ్మెల్యే కంటే ముందా అండి తర్వాత? ఎమ్మెల్యే కంటే ముందు. ఓకే, కాంగ్రెస్ యంగ్ లీడర్స్గా ఉన్నప్పుడు. ఓకే, అప్పుడు జరిగిన అటాక్లన్నీ దృష్టిలో పెట్టుకొని నన్ను ఒక సెక్యూరిటీ కేటగిరీ డిఫరెంట్ కేటగిరీలో వేసినారు. నాకు డే 1 నుంచి కూడా 4+4 ఉన్నారు. ఇప్పుడు వైలో ఉన్నారా, వై ప్లస్ లో ఉన్నారా? ఇప్పుడు జెడ్లో ఉన్నారు. జెడ్ కేటగిరీలో. ఓకే, ఇప్పుడు డెఫినెట్లీ ఈరోజు బీజేపీ అంత పెద్ద వాళ్ళని ఎక్స్పోజ్ చేసినాం కాబట్టి. అంతేకాకుండా మీరు గమనించినట్టయితే ఈ ఎపిసోడ్ జరగంగానే మాకు ఎన్నో ఫోన్ కాల్స్ కూడా వచ్చినాయి, థ్రెటనింగ్ కాల్స్. అది కూడా మేము కంప్లైంట్ రిజిస్టర్ చేసినాం బంజారాహిల్స్ పిఎస్లో. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ప్రభుత్వం నుంచి జెడ్ కేటగిరీ ఇవ్వడం జరిగింది. బీజేపీ వాళ్ళు ఫోన్ చేస్తారా? అన్నోన్ పర్సన్ సార్. అన్నోన్ పర్సన్ చేస్తారు. బీజేపీ వాడు ఎందుకు చేస్తాడు? ఆల్రెడీ వాళ్ళ బట్టలు ఇప్పినాము, మళ్ళీ ఆ ధైర్యం చేస్తారు వాళ్ళు. ఏమని బెదిరిస్తున్నారు? ఇప్పుడు కాదు, అప్పుడు జరిగిన ఎపిసోడ్ జరిగినప్పుడు అది కూడా కేసు వేసినాం కాబట్టి దాని మీద ఎక్కువ వివరాలు చెప్పలేము. కాకపోతే జరిగిన ఈ ఎపిసోడ్ జరిగిన వెంబటే 2-3 రోజులు కొన్ని థ్రెటనింగ్ కాల్స్ వచ్చినాయి. అందుకోసము మేము కంప్లైంట్ చేయడము, దానిపైన విచారణ కూడా జరుగుతూ ఉంది. అందుకోసం మమ్మల్ని స్పెషల్ కేటగిరీలో ఇచ్చారు. మీరు బంజారాహిల్స్ పిఎస్లో ఈ కొనుగోలు ఎపిసోడ్ తర్వాత ఇంకో ఫిర్యాదు ఇచ్చారు ఎవరు? స్వామీజీ పైన. అవును, పాస్పోర్టు నకిలీది క్రియేట్ చేస్తున్నాడు. ఎలా గుర్తించారు ఈ డబుల్ పాస్పోర్ట్ని? చెప్పిండు కదా ఆ వీడియోలో, మీరు చూడనట్టున్నారు. మీరు వీడియో క్లియర్గా చూస్తే దాంట్లో హీ హిమ్సెల్ఫ్ టోల్డ్ వెరీ క్లియర్గా, నాకు 3 ఐడెంటిటీలు ఉన్నాయి, నాకు 3 పాస్పోర్ట్లు ఉన్నాయి, నాకు 3 ఆధార్ కార్డులు ఉన్నాయి అని చాలా గొప్పగా చెప్పుకున్నాడు. మళ్ళీ నేనం కాబట్టి నేను ఇంకో కేసు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. రైట్, మొత్తానికి మీరు క్లీన్ అంటున్నారు, మేము చేసింది కరెక్ట్ అని అంటున్నారు. కానీ దేశంలో ఉన్నటువంటి ప్రతి న్యాయమూర్తి, న్యాయవాదులు, ఉన్నత దర్యాప్తు సంస్థలు, రాష్ట్రంలో ఉన్నటువంటి హైకోర్టు, తర్వాత మిగతా పార్టీ నాయకులు, ఒక ఉన్నత హోదాలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కోర్టుకు వెళ్లాల్సిన ఆధారాలని తీసుకొచ్చి మీడియా ముందు పెట్టి మీడియా ప్రగతి భవన్ సాక్షిగా ఆధారాలన్నిటి కూడా రివీల్ చేశాడు. అంటే దీంట్లో ఎవరెవరు ఉన్నారంటూ కూడా సీఎం కేసీఆర్ స్పష్టంగా అన్నీ తెలియజేశాడు. మరి వాళ్ళు అప్రమత్తం అయిపోతారు, ఈ వివరాలు బయట పెట్టకపోతే ఈ కేసులో బలంగా ఉంటుండేది, తొందరపడ్డారు ముఖ్యమంత్రి అంటారు. ఏం దానిపైన నాకు పెద్ద అవగాహన లేదు, సో ఐ డోంట్ వాంట్ టు కమెంట్ ఆన్ దిస్ థింగ్. కాకపోతే నేను చెప్తుంది చాలా క్లియర్గా. ఇప్పుడు మీకు ఎవరైనా హాని తలబెట్టినకి వచ్చారు, మీరు అది మీ బంధువులకు, మీ పక్కింటోళ్ళకు, పోలీసు వాళ్ళకు మీరు చెప్తారు కదా. అదేవిధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని హానిపరచడానికి వచ్చిన వాళ్ళ మీద, తెలంగాణ రాష్ట్రాన్ని ఇట్లా కుట్రపూరితంగా పడగొట్టాలనే అంశాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడంలో
నేనైతే తప్పుగా భావిస్తలేను. అది ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రజలు ఇన్ని కోట్ల ప్రజలు ఈరోజు ఓట్లేస్తే ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు భావించి అది ప్రజలకు చెప్పినారు తప్ప దాంట్లో ఇంకో ఆలోచన లేదు. నువ్వు దొంగతనాన్ని గురించి మాట్లాడు, ఇది బయట పెడితే డెఫినెట్లీ వీడియోలు బయట పెట్టినాము, ఆడియోలు బయట పెట్టినాము, దాంట్లో క్లియర్గా అందరికి తెలిసే ఉంది. దానిలో చాలా క్లియర్గా వాళ్ళు చేసిన దాన్ని విత్ ప్రూఫ్ మేము బయట పెట్టడం జరిగింది. దానిలో తప్పేం లేదు.